నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. నిరపయోగంగా వారిన ప్రధాన రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్లు కైతే సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పడే వ్యధ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు వేల సంఖ్యలో ప్రయాణికులు వెళ్తుంటారు. ఈ ప్రధాన రైల్వే స్టేషన్ లో ఉన్న 7 బుకింగ్ కౌంటర్లను రైల్వే శాఖ అధికారులు ఎత్తివేసి కేవలం 2 బుకింగ్ కౌంటర్లను మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. అనుకున్న సమయంలో టికెట్ పొందలేక వెళ్లాల్సిన సమయానికి వెళ్లలేక పలు అవస్థలు పడుతూ రైల్వే అధికారులపై ప్రయాణికులు మండిపడుతున్నారు. సామాన్యుడికి పేదవారికి రైల్వే ప్రయాణం ఎంతో సులభతరం. అంతేకాకుండా ఈ రైల్వే ప్రయాణమే పేద మధ్యతరగతి ప్రయాణికులకు విహంగ ప్రయాణంలా భావించి వారి వారి గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు. అయితే రైల్వే బుకింగ్ టికెట్ కౌంటర్లు నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ కి గతం కంటే నేడు కేవలం 2 మాత్రమే కేటాయించడం వలన ప్రయాణికులు చేరుకోవాల్సిన గమ్యస్థానాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. ఉన్న 2 బుకింగ్ కౌంటర్లు పనిచేసే సమయాలను కూడా తగ్గించడంతో ప్రయాణికులు టికెట్ బుకింగ్ దొరక్క బయట నెట్ సెంటర్లలో టికెట్ ధరపై అదనంగా చెల్లింపులు చేయాల్సి వస్తోందని రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్టేషన్ యొక్క దృష్టి చూస్తుంటే ఏ స్టేషన్ గా ఉన్నటువంటి నెల్లూరు రైల్వే స్టేషన్ లో గతంలో 7 టికెట్ కౌంటర్లు ఉండగా ఇవాళ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి కేవలం 2 టికెట్ కౌంటర్లు మాత్రమే ఉండడం, అవి కూడా ఉదయం 12 గంటల వరకే పనిచేయడం, 12 నుంచి 4 వరకు మళ్ళీ వాటిని క్లోజ్ చేసి ఎవరైనా వస్తే 4వ నెంబర్ ప్లాట్ఫామ్కి పోవాలని చెప్పి చెప్పడం మూలంగా అక్కడికి వెళ్తే ఎక్కువ క్యూ ఉండడం వల్ల ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో నెల్లూరు జిల్లా కూడా ఒకటి. అయితే ఈ నెల్లూరు జిల్లాలో ప్రధాన రైల్వే స్టేషన్ కి ఏ స్టేషన్ గా గుర్తింపు పొందింది. ప్రయాణికులకు సదుపాయాలు మరింత మెరుగుపడాల్సింది పోయి ఉన్న వాటిని తొలగించి నిరుపయోగంగా మార్చేశారు రైల్వే అధికారులు. ఎక్కడ చూసినా నిర్లక్ష్యం అర్థం పడుతోంది. దీనితో కొన్నేళ్లుగా నిరుపయోగంగా మారిన ఈ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు చేసే వారికి అడ్డాగా మారింది. పాత టికెట్ బుకింగ్ కౌంటర్ రూముల్లో ఎక్కడ చూసినా మందు సీసాలు పేక ముక్కలే దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని చీరలు, ప్యాంట్, చొక్కాలు, ఆధార్ కార్డులు, హెల్త్ కార్డులు, ఓటర్ కార్డులు కూడా అక్కడక్కడ పడి ఉండడం చూస్తే ఆ ప్రాంతంలో నిత్యం చీకటి వ్యవహారాలకు అడ్డాగా మారిందని ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రయాణికులు రాత్రి వేళ ప్రయాణించే ప్రయాణికులు కూడా అభద్రత భావం ఉంటా ఉంది. ఒకవైపు ఆటో స్టాండ్ ఉన్నా కానీ వారి ఉండలేని పరిస్థితుల్లో ఈ యొక్క మందు బాబులు ఉండడం వల్ల ఇక్కడ అభద్రతా భావం నెలకొంటా ఉంది. కాబట్టి దీని మీద కూడా అధికారులు దృష్టి పెట్టండి. ఇటు టికెట్ కౌంటర్ తో పాటు ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా దాన్ని నిరుపయోగంగా ఉంది, దాన్ని వెంటనే చర్యలు తీసుకుని దాన్ని ఉపయోగపడే విధంగా తిరిగి ఆ ప్లేస్ లోనే మళ్ళీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి అభిప్రాయపడతా ఉన్నాం. అధికారులు తక్షణమే స్పందించి రైల్వే స్టేషన్ పై దృష్టి పెట్టి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకోవాలని కోరుతున్నారు ప్రయాణికులు. మెరుగైన సదుపాయాలు అందించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.